అందరికీ నమస్కారం అండి. మనము ఎంత వాస్తు ప్రకారము ఇంటిని నిర్మాణం చేసుకున్నా, ఎన్ని వాస్తు నియమాలను పాటించినా, మనకు తెలిసి తెలియకుండా చేసిన కొన్ని పనుల వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. మనము తెలిసి తెలియకుండా చేసిన ఈ పనుల వల్ల ఏర్పడే వాస్తు దోషాలను తొలగించుకోవటానికి వాస్తుశాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తప్పకుండా ఉండే కుంకుమను ఉపయోగించి కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఈ వాస్తు దోషాలను తొలగించుకోవచ్చు. కుంకుమను ఉపయోగించి ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా కుంకుమతో మనం ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇంట్లో గనక వాస్తు దోషాలు తలెత్తినట్లయితే కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను, చిరాకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగించుకోవటానికి కుంకుమతో కొన్ని పరిహారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారము కుంకుమ ఇంటికి సౌభాగ్యాన్ని, శ్రేయస్సును కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతిని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ప్రతిరోజు స్నానం చేసిన తరువాత ఒక రాగి చెంబులో నీళ్లు, చిటికెడు కుంకుమ కలిపి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. తూర్పువైపు తిరిగి సూర్యభగవానుడిని చూస్తూ ఓం ఆదిత్యాయ నమః అని మనస్ఫూర్తిగా సూర్యుని పూజించినట్లయితే వారి జాతకంలో సూర్యుడు బలపడతాడు. దాని ఫలితంగా సూర్యుడి యొక్క ఆశీస్సులు వారిపైన ఖచ్చితంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం కావటమే కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని కూడా సాగించవచ్చు. కుంకుమకు దేవతల శక్తి ఉంది. ఎవరైతే ప్రతిరోజు కుంకుమను నుదుట ధరిస్తారో వారికి దేవతల యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. దేవతలకు కుంకుమ అంటే చాలా ఇష్టము. కుంకుమను సుమంగళి స్త్రీలకు దానం చేస్తే ఇంట్లో ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఏదైనా శుక్రవారం రోజు ఇంటి ప్రధాన ద్వారం మీద కుంకుమతో ఓం అని రాయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మంగళవారం రోజు దీపారాధన చేసేటప్పుడు దీపారాధన చేసే ఒత్తులను కుంకుమ నీళ్లతో తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టి ఆ ఒత్తులతో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఏదైనా పూజ కానీ వ్రతాలు కానీ చేసేటప్పుడు కుంకుమ గనక కిందపడినట్లయితే అది ఏదైనా లోపం జరిగిందేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అది అమ్మవారి అనుగ్రహానికి గుర్తు. తనంతట తానుగా అమ్మవారు మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగా భావించాలి. అలాంటి అదృష్టాన్ని అశుభంగా భావించకూడదు. మీకు డబ్బు కొరత ఉన్నట్లయితే లక్ష్మీదేవి మీపై తన ఆశీస్సులు కురిపించాలంటే గురువారం రోజు ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ, కొన్ని పూలు వేసి మూటగట్టి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఆ మూటను మీరు డబ్బు దాచుకునే బీరువాలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల సంపద పెరుగుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. పేదరికంతో బాధపడుతూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెలో కుంకుమ కలిపి హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం రోజు హనుమంతుని ఫోటోకి సింధూరంగా సమర్పించాలి. ఇలా 5 మంగళవారాలు చేసినట్లయితే ఖచ్చితంగా హనుమంతుని దయ మీపైన కలుగుతుంది. హనుమంతుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము. అందువలన ఎర్రటి సింధూరాన్ని హనుమంతునికి నివేదించాలి. ఈ పరిహారం చేసినట్లయితే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడవచ్చు. అలాగే ఉద్యోగ వ్యాపారాలలో కూడా పురోగతి ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అష్టైశ్వర్యాలు కావాలి అని కోరుకునేవారు గురువారం రోజు వెట్టి గిన్నెలో కుంకుమ వేసి అందులో కొద్దిగా నీరు కలిపి తిలకంలా చేయాలి. ఈ తిలకాన్ని మీ ఇష్టదేవానికి సమర్పించి మీ నుదుటపైన కూడా పెట్టుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గురువారం రోజు పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ నెయ్యి దీపంలో కొంచెం కుంకుమ వేయాలి. ఇలా చేయటం వల్ల విష్ణు భగవానుని యొక్క అనుగ్రహము కలుగుతుంది. గురువారము విష్ణు చాలీస, విష్ణు సహస్రనామము పఠించాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కుంకుమ కలిపిన నీళ్లను వారికి దిష్టి తీసి ప్రవహించే నీళ్లలో కలపాలి. ఇలా చేయటం వల్ల వారిపై ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. దాంతో వారి యొక్క ఆరోగ్యము మెరుగుపడుతుంది. కష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే బుధవారం రోజు వినాయకుడికి కుంకుమ సమర్పించాలి. ఇంటి ప్రధాన ద్వారానికి పసుపుతో పాటు కుంకుమను కూడా పూయాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆనందము, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది.
పెళ్లైన స్త్రీలు తలస్నానం చేసి పార్వతీదేవికి కుంకుమ సమర్పిస్తే వారి యొక్క వైవాహిక జీవితము ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ప్రతిరోజు పూజాగదిలో పసుపుతో పాటు కుంకుమ కూడా ఉపయోగించాలి. ఇలా చేస్తే ఆ కుటుంబంలో సంతోషం ఎప్పుడూ ఉంటుంది. గురువారం రోజు స్నానం చేసే నీళ్లలో పసుపు కుంకుమ కలిపి తలస్నానం చేయాలి. ఆ తర్వాత ఇంట్లో దేవుని గదిలో పూజ చేసుకోవాలి. ఇలా 21 గురువారాలు చేసినట్లయితే జీవితంలో అనేక మంచి మార్పులు రావటం జరుగుతుంది. ఆర్థిక సంక్షోభం కూడా తొలగిపోతుంది. కుంకుమను గుమ్మడికాయ మీద రాసి దిష్టి తీసి కొడితే అన్ని రకాల దిష్టి దోషాలు దూరం అవుతాయి. సోమవారము పార్వతీదేవికి కుంకుమ పూజ చేసినట్లయితే 5వ తనము కలకాలం నిలుస్తుందని పురాణాల్లో చెప్పబడింది. దీపారాధన చేయాలి అంటే స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయాలా అన్న సందేహము చాలామందికి వస్తుంది. ఇదే సందేహంతో చాలామంది దీపారాధన చేయటం మానేస్తుంటారు. పెళ్లైన స్త్రీలు ప్రతిరోజు చేసే నిత్య దీపారాధనకు రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా స్నానం చేసి పాపట్లో కుంకుమ ధరించి నిత్య దీపారాధన చేసుకోవచ్చు. స్త్రీల యొక్క పాపటిలో గంగమ్మ నివాసం ఉంటుంది. పాపట్లో కుంకుమ ధరించటం వల్ల గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకొని పూజించిన ఫలితం కలుగుతుంది. అందువలన పాపట్లో కుంకుమ ధరిస్తే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.